రంగారెడ్డి జిల్లా నార్సింగ్లోని ఓ కాలేజ్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. 14 మంది స్టూడెంట్స్ కు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో తోటి విద్యార్థులంతా ఆందోళన చెందుతున్నారు. గత 2 రోజులుగా తీవ్ర చలి జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్టులు చేయించింది కాలేజ్ యాజమాన్యం. దీంతో 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. మిగిలిన విద్యార్థులకు ఈ రోజు కరోనా టెస్టులు చేపిస్తామని కాలేజ్ యాజమాన్యం తెలిపింది. అప్రమత్తమైన నార్సింగి మున్సిపల్ అధికారులు కాలేజీని శానిటైజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని ఓ కాలేజ్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. 14 మంది విద్యార్థులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో తోటి విద్యార్థులంతా ఆందోళన చెందుతున్నారు. గత 2 రోజులుగా తీవ్రత చలి జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్టులు చేయించింది కాలేజ్ యాజమాన్యం. దీంతో 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. మిగిలిన స్టూడెంట్స్ కు ఈ రోజు కరోనా టెస్టులు చేయిస్తామని కాలేజ్ యాజమాన్యం తెలిపింది. అప్రమత్తమైన నార్సింగి మున్సిపల్ అధికారులు కాలేజీని శానిటైజ్ చేశారు. రంగారెడ్డి జిల్లా నార్సింగిలోని ఓ కాలేజ్లో కరోనా కలకలం సృష్టిస్తోంది. 14 మంది విద్యార్థులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. దీంతో తోటి విద్యార్థులంతా ఆందోళన చెందుతున్నారు. గత 2 రోజులుగా తీవ్ర చలి జ్వరంతో బాధపడుతున్న విద్యార్థులకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టెస్టులు చేయించింది కాలేజ్ యాజమాన్యం. దీంతో 14 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా తేలింది. మిగిలిన విద్యార్థులకు ఈ రోజు కరోనా టెస్టులు చేపిస్తామని కాలేజ్ యాజమాన్యం తెలిపింది. అప్రమత్తమైన నార్సింగి మున్సిపల్ అధికారులు కాలేజీని శానిటైజ్ చేశారు.